ఇద్దరు డిప్యూటీ సీఎంలు కేఈ కృష్ణమూర్తి చినరాజప్ప ఇద్దరు కూడా డిప్యూటీ సీఎంలో పనిచేసినప్పటికీ వాళ్ళు మంత్రి హోదాలో సెక్రటేరియట్ లో పవన్ కళ్యాణ్ కేటాయించే చాంబర్ పై కసరత్తు కొనసాగుతోంది పవన్ కి ఇంపార్టెన్స్ తగ్గకుండా చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు తన బ్లాక్ లోనే పవన్ కు ఒక ప్రత్యేక చాంబర్ ఏర్పాటు చేయాలని చూస్తున్నారు అయితే బేసిక్ డిప్యూటీ సీఎం మంత్రులందరూ కూడా రెండు మూడు నాలుగు ఐదు బ్లాకుల్లో చాంబర్ కేటాయించడం జరుగుతుంది కానీ పవన్ కళ్యాణ్కి చంద్రబాబు అత్యంత ప్రియారిటీ ఇస్తున్నారు అట్మోస్ట్ ప్రియారిటీగా చూడవచ్చు ఎందుకంటే ఎన్డీఏ కూటమిలో అన్నిటి విషయంలో కూడా పవన్ కళ్యాణ్ చాలా కీలక పాత్ర పోషించారు దానికి అనుగుణంగానే మంత్రిత్వ శాఖల కే కూడా పవన్ కళ్యాణ్కి తగ్గట్టుగానే మంచి పోర్చ్ చేయడం కావచ్చు డిప్యూటీసీఎం ఇవ్వడం లాంటివి చూసాం అయితే ఆయన కూడా సేమ్ సచివాలయంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు కేటాయించిన బ్లాక్ లోనే తనకు కూడా చాంబర్ ని కేటాయించాలన్నట్టుగా ఆ ప్రణాళికలు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది దానికి సంబంధించి కసరత్తు కూడా కొనసాగుతుంది ఇన్ఫాక్ట్ పవన్ కళ్యాణ్ హై సెక్యూరిటీ అవుతున్న నేపథ్యంలోనే ఈ బ్లాక్ లో అయితేనే కొంత అన్నిటి రకాలుగా అన్ని రకాలుగా కొంత వెసులుబాటు ఉండే అవకాశం ఉన్నట్టుగా వాళ్ళు ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది సో మొదటి బ్లాక్ లోనే ఇటు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరికి కూడా చాంబర్లు ఉండబోతున్నాయి కానీ గతంలో డిప్యూటీ సీఎం అంతా కూడా రెండు మూడు నాలుగు ఐదు బ్లాక్ లో చాంబర్లు కేటాయించేవారు సో సీఎం సిఎస్ మొదటి బ్లాక్ లో చాంబర్ ఉంటుంది దీంతో పాటుగా ఈ ఈసారి పవన్ కళ్యాణ్ కూడా ఇదే బ్లాక్ లో ప్రత్యేకమైన చాంబర్ లో కూర్చోబోతున్నారు పవన్ కోసం గతం కంటే భిన్నంగా వివరిస్తున్నారు చంద్రబాబు ఇక గతంలో ఆర్టీజీఎస్ ప్రత్యేకంగా గదిని రూపొందించుకున్న చంద్రబాబు తన గదినే పవన్ కి కేటాయించే అవకాశం కనబడుతోంది ఇక ఇప్పటికే చంద్రబాబు చాంబర్ కూడా సిద్ధమైంది కానీ పవన్ కళ్యాణ్కి సంబంధించి కూడా చాంబర్ పై కసరత్తు కొనసాగుతోంది ఒకసారి మాట్లాడడం ఇదే అంశానికి సంబంధించి ప్రతినిధి రాజేష్ లైవ్ ద్వారా సిద్ధమవుతున్నారు ఎస్ రాజేష్ సో పవన్ కళ్యాణ్కి కేటాయించేటువంటి చాంబర్ విషయంలో కొత్త కసరత్తు నడుస్తున్నట్టు తెలుస్తోంది సో చాలా అట్మోస్ట్ ప్రియారిటీ చంద్రబాబు పవన్ కళ్యాణ్కి ఇస్తున్నారు దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి ఎస్ అంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో ఉంటారు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో ఉంటారు కాబట్టి దానికి అనుగుణంగా ఆ ప్రియారిటీ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఉండాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు దానిలో భాగంగానే ఆయన ఛాంబర్ కేటాయింపుపైన ఇప్పుడు కసరత్తు చేస్తున్నారు వాస్తవంగా సచివాలయంలో ఐదు బ్లాక్లు ఉన్నాయి ఐదు బ్లాక్లో మొదటి బ్లాక్లో ముఖ్యమంత్రి కార్యాలయం సీఎంఓ ఉంటుంది సిఎస్ సిఎస్ సీఎస్ కార్యాలయం ఉంటుంది అదేవిధంగా కింద కాన్ఫరెన్స్ క్యాబినెట్ కాన్ఫరెన్స్ కార్యాలయం ఉంటుంది కింద ఫ్లోర్లో గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చి లా డిపార్ట్మెంటు జిఏడీ డిపార్ట్మెంట్ ఈ డిపార్ట్మెంట్లు ఉంటుంది కానీ ఇప్పుడు గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కానీ పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఎప్పుడు లేని విధంగా మొదటి లోని ఇప్పుడు డిప్యూటీ సీఎం ఉన్నటువంటి పవన్ కళ్యాణ్కి ఛాంబర్ కేటాయించాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు వాస్తవంగా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఇద్దరు డిప్యూటీ సీఎంలు కే కృష్ణమూర్తి చిన్నరాజప్ప ఇద్దరు కూడా డిప్యూటీ సీఎంలో పనిచేసినప్పటికీ వాళ్ళు మంత్రి హోదాలోనే డిప్యూటీ సీఎం హోదాలోనే సెకండ్ బ్లాక్ లో ఉన్నారు కానీ ఇప్పుడు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య నలుగురు డిప్యూటీ సీఎం వాళ్ళు కూడా రెండో బ్లాక్లో లేదా మూడో బ్లాక్ నాలుగో బ్లాక్ ఐదో బ్లాక్ ఈ నాలుగు బ్లాక్లోనే డిప్యూటీ సీఎం హోదా మంత్రి హోదాలో ఉన్నారు కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ కోసం ప్రత్యేకంగా చంద్రబాబు ఉన్నటువంటి ఫస్ట్ బ్లాక్ లోనే చాంబర్ కేటాయించాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది పవన్ కళ్యాణ్ మాత్రమే అంటే గతంలో ఇద్దరు ముగ్గురు డిప్యూటీ సీఎం లో ఉన్నప్పుడు ఈసారి కేవలం ఒకరికే డిప్యూటీ సీఎం ఇచ్చారు ఆ డిగ్నిటీ తగ్గకుండా పవన్ కళ్యాణ్ ప్రాధాన్యత తగ్గకుండా ఒకరికే డిప్యూటీ సీఎం ఇచ్చారు కాబట్టి అదే డిగ్నిటీని కంటిన్యూ చేస్తూ ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి లాంటి హోదా కాబట్టి డిప్యూటీ సీఎం అంటే ఆ హోదాను కొనసాగిస్తూ సచివాలయంలోని మొదటి బ్లాక్ లోనే పవన్ కళ్యాణ్కి ఛాంబర్ కేటాయించాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది అంతేకాదు డిప్యూటీ తో పాటు కీలకమైనటువంటి పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ అటవీ పర్యావరణ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇలా కీలక ఐదు శాఖలు ఉన్నాయి కాబట్టి ఆ శాఖలతో పాటు డిప్యూటీ సీఎం హోదా ఉంది కాబట్టి మొదటి బ్లాక్ లోనే పవన్ కళ్యాణ్ కోసం చాంబర్ను అయితే కేటాయించబోతున్నారు ఇప్పటికే కొంతమంది మంత్రులు తమ ఛాంబర్ పరిశీలించి వెళ్లారు ఆల్రెడీ నిన్న రాత్రి ముహూర్తం బాగుందని గృహ నిర్మాణ శాఖ అదేవిధంగా సమాచార శాఖ మంత్రిగా కొలుసు పార్సారతి ఐదో బ్లాక్ లో గ్రౌండ్ ఫ్లోర్ లో బాధ్యతలు తీసుకున్నారు కొంతమంది రేపు సత్యకుమార్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా సత్యకుమారు రెండో బ్లాక్ లో బాధ్యతలు తీసుకోబోతున్నారు ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కోసం రెండో బ్లాక్ లో ముందుగా అనుకున్నారు తర్వాత ఐదో బ్లాక్ లో పెద్ద చాంబర్ ఉంది అక్కడికి వెళ్ళాలనుకున్నారు కానీ తర్వాత మొదటి బ్లాక్ లోనే పవన్ కళ్యాణ్ కి ఛాంబర్ కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారు దానికి సంబంధించినటువంటి కసరత్తులు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ ఈరోజు సాయంత్రం మంగళగిరికి రాబోతున్నారు కొన్ని సూచనలు ఆయన కూడా చాంబర్ సంబంధించిన చేసే అవకాశం కనబడుతుంది ఆ సూచనల ఆధారంగా జీఏడి అక్కడ మార్పులు చేర్పులు చేసి మొదటి బ్లాక్లో ఫస్ట్ ఫ్లోర్లోనే ఆయనకి ఛాంబర్ అయితే కేటాయించే అవకాశం ఉంటుంది ముఖ్యమంత్రితో పాటు డిప్యూటీ సీఎం ఉప ముఖ్యమంత్రి కూడా పక్కనే ఉంటారు ఉండే విధంగా ఇప్పుడు రూపకల్పన అయితే చేస్తున్నారు ఫైల్స్ క్లియరెన్స్ సంబంధించి కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఏదైనా కీలక నిర్ణయాలు తీసుకునే సమయంలో పక్కపక్కనే ఉంటే అందుబాటులో ఉంటారనే అందుబాటులో ఉండడంతో పాటు సీఎస్ కూడా అదే బ్లాక్ లో ఉంటారు కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు జీఏడి కూడా కిందే ఉంటుంది కాబట్టి సీఎంఓ కార్యాలయం కూడా అక్కడే ఉంటుంది కాబట్టి ఏదైనా నిర్ణయాలకు సంబంధించి కూడా వేగంగా తీసుకోవడానికి అవకాశం ఉంటుందని మొదటి బ్లాక్ లోనే ప్రియాటి ఇచ్చినట్టు అయితే తెలుస్తుంది మరి దీనికి సంబంధించినటువంటి కసరత్తు కానీ లేకపోతే ఎప్పుడు పవన్ కళ్యాణ్ తన ఛాంబర్ ప్రారంభించడానికి ఇస్తారని దానికి సంబంధించిన క్లారిటీ అయితే రేపు వచ్చే అవకాశం అయితే ఉంది మనోజ్ థ్యాంక్ యూ ఫర్ గా పవన్ కళ్యాణ్ ఫియా చంద్రబాబు తానున్నటువంటి అంటే సచివాలయంలో తాను ఉన్నటువంటి ఛాంబర్ బ్లాక్లోనే పవన్ కళ్యాణ్ కూడా సేమ్ బ్లాక్లో ఛాంబర్ కేటాయించబోతున్నారు ఎందుకంటే తనకున్నటువంటి హై సెక్యూరిటీ నేపథ్యంలో కావచ్చు లేదంటే ఒకే ఒక్క డిప్యూటీ సీఎం ఉన్న కారణంగా కొంత రెస్పెక్ట్ని డిగ్నిటీ కంటిన్యూ చేసే కనబడుతోంది గతంలో ఉన్నటువంటి డిప్యూటీ సీఎంలు కావచ్చు ఇతర సో మిత్రులకు సంబంధించినటువంటి విషయాల్లో కావచ్చు కొంత మంత్రులకు కావచ్చు రెండు మూడు నాలుగు ఐదు బ్లాకుల్లో ఉండేవి మంత్ వాళ్ళ యొక్క ఛాంబర్లు కానీ ఈసారి పవన్ కళ్యాణ్ సేమ్ పవన్ కళ్యాణ్ సిఎస్ సీఎం ముగ్గురు కూడా డిప్యూటీ సీఎం సీఎం సిఎస్ ముగ్గురు కూడా ఒకే బ్లాక్లో ఛాంబర్లకు సంబంధించి ఉండబోతున్నారు మీరు ఆర్టీవీస్ క్రింద ఎక్స్క్లూజివ్గా విజువల్స్ చూస్తున్నారు పవన్ కళ్యాణ్కి కేటాయించబోయేటువంటి చాంబర్ ఇదే దానికి సంబంధించి విజువల్స్ ఎక్స్క్లూజివ్గా మీకు ఆర్టీవీ అందించే ప్రయత్నం చేస్తోంది మొదటి బ్లాక్లోనే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ఉండబోతున్నారు ప్రత్యేక చాంబర్లకు సంబంధించి వాళ్ళ గురించి ఇప్పటికే వాళ్ళ గురించి కసరత్తు నడుస్తోంది సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పటికే తన చాంబర్లో లో పదవి బాధ్యతలు సంబంధించినటువంటి స్వీకారోత్సవం జరిగింది ఆయన మొదటి సంతకం కూడా చేశారు పలు ఫైళ్ల మీద ఇక రేపో మాపో పవన్ కళ్యాణ్ కూడా తన చాంబర్లో లో అధికారికంగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు దానికి సంబంధించి ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా పవన్ కళ్యాణ్ ఛాంబర్ చూపించే ప్రయత్నం చేస్తోంది చాలా విశాలంగా కొన్ని మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంది దానికి పవన్ కళ్యాణ్ రేపు తన చాంబర్ని పర్యవేక్షించి ఎటువంటి మార్పులు చేర్పులు చేయాలనే విషయంలో కొంత సలహాలు సూచనలు చేసే అవకాశం ఉంది సో మీరు చూడొచ్చు చాలా ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీ మీకు చూపించే ప్రయత్నం చేస్తోంది ఒకటే మొదటి బ్లాక్లోనే రెండు అటు సీఎం డిప్యూటీ సీఎం ఇద్దరు కూడా చాంబర్ల కేటాయింపు జరిగింది ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా పవన్ కళ్యాణ్కి సంబంధించి రేపు మా పైన ఇదే చాంబర్లో పరివి బాధ్యతలు చేపట్టబోతున్నారు అధికారికంగా ఆయన ఈ ఛాంబర్ లో కూర్చోబోతున్నారు సో దానికి చాంబర్కు సంబంధించి కొంత విశాలంగా ఉంది హై సెక్యూరిటీ కారణంగా ఇద్దరిని కూడా ఒకే బ్లాక్ లో కనుక ఉంచితే కొంత కొంత వాతావరణం డిఫరెంట్ గా ఉంటుంది సెక్యూరిటీ పర్పస్ లో కూడా వెసులుబాటు ఉంటుంది అని అంశంలో ఆ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది సో చంద్రబాబు అయితే పవన్ కళ్యాణ్కి చాలా అష్టవస్ట ప్రియారిటీ ఇస్తున్నారు సో గతంలో డిప్యూటీ సీఎం ఇతర మంత్రి కూడా ఇతర బ్లాక్ బ్లాక్లో వాళ్ళ చాంబర్ ఉండేవి కానీ పవన్ కళ్యాణ్ అన్ని నిర్ణయాల్లో అటు ప్రభుత్వం ఏర్పాటు నుంచి మొదలుకుంటే రేపు ప్రభుత్వంలో ఫ్యూచర్లో తీసుకుపోయేటువంటి స్కీమ్ల మీద అనేక రకాల ఆ విషయాల్లో కూడా ఆయన చాలా కీలక పాత్ర ఉండబోతుంది కాబట్టి అటు అదే స్థాయిలో తనకి డిగ్నిటీ రెస్పెక్ట్ చేయాల విధంగా ఫస్ట్ బ్లాక్ లోనే తనకి బ్లా తనకి ఛాంబర్ కేటాయించబోతున్నారు దానికి సంబంధించిన విజువల్స్ ఆర్టీవీస్ చూస్తున్నారు ఇది పవన్ కళ్యాణ్కి కేటాయించేటువంటి చాంబర్ చాలా విశాలంగా ఉంది ఒకేసారి తనకు సంబంధించినటువంటి ఏదైతే గ్రామీణాభివృద్ధి అటవీ పర్యావరణం పాటుగా మరొక పోర్ట్ఫోలియో చాలా కీలకమైన పోర్ట్ఫోలియోకి ఫోలియోకి సంబంధించినటువంటి అధికారులతో సమీక్ష నిర్వహించేందుకు కావచ్చు వాళ్ళతో చర్చించేందుకు కావచ్చు శాఖపరమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అంశాల్లో కావచ్చు అనేక రకాలుగా ఇది చాలా వెసులుబాటుతో అంటే కొన్ని స్పెషల్ ఫీచర్స్ తో కూడుకున్నది ఒకేసారి చాలా అందరి అధికారులు కూడా కూర్చొని భేటీ అయి చర్చించే అవకాశం వెసులుబాటు ఉన్నటువంటి ఛాంబర్ అని చెప్పి చెప్పాలి సో ఇక్కడ కనిపెడుతుంది ఆర్టీ స్క్రీన్ మీద అక్కడే పవన్ కళ్యాణ్ కూర్చోబోతున్నారు ఆ ఛాంబర్ లోనే పవన్ కళ్యాణ్ రేపో మాప పర చేపట్టబోతున్నారు డిప్యూటీ సీఎం హోదాలో అటవీ పర్యావరణ గ్రామీణాభివృద్ధి సంబంధించిన శాఖలు ఆయన నిర్వర్తిస్తున్నారు సో దానికి సంబంధించి ఆయన రేపో మాప పర విభాధితలు చేపట్టేది ఇక్కడే దానికి సంబంధించి విజువల్స్ ఆర్టిస్ట్ మీద మీరు ఎక్స్క్లూజివ్గా చూస్తున్నారు సో చంద్రబాబు ఎంత ప్రియారిటీ ఇస్తున్నారు పవన్ కళ్యాణ్ అని చాలా స్పష్టంగా అర్థమవుతోంది సో గతంలో అయితే డిప్యూటీ సీఎంలకి మంత్రులకి బేసిక్గా కొంత సెకండ్ థర్డ్ ఫోర్త్ బ్లాక్లో వాళ్ళకి ఛాంబర్స్ ఉండేవి కానీ ఈసారి పవన్ కళ్యాణ్కి తను ఏమో పవన్ కళ్యాణ్కి సరి సమానమైనటువంటి పోదానే ఒక రకంగా డిగ్నిటీని ఆ రెస్పెక్ట్ ని కంటిన్యూ చేసే విధంగానే ఆయన కొన్ని నిర్ణయాలు తీసుకోబోతుంది కసరత్తు కూడా నడుస్తోంది అయితే మొదట్లో కొంత సెకండ్ బ్లాక్ లో ఆయనకి చాంబర్ ని కేటాయించాలని చెప్పి ఆలోచన చేశారు కానీ సెక్యూరిటీ లెవెల్స్ కావచ్చు అనేక రకాల అంశాల్లో కూడా కొంత వెసులుబాటు కోసం కావచ్చు మొదటి బ్లాక్ లోనే పవన్ కళ్యాణ్ కి కూడా చాంబర్ కేటాయిస్తున్నారు సో మొదటి బ్లాక్ లో ఓవరాల్ గా డిప్యూటీ సిఎం డిప్యూటీ సిఎం సిఎస్ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ తో పాటుగా చీఫ్ సెక్రటరీ కూడా ఇదే బ్లాక్ లో ఉండబోతున్నారు మీకు ఆర్టీవీ పవన్ కళ్యాణ్ ఛాంబర్ ని ప్రయత్నం చేస్తోంది సో ఇదే ఇదే బ్లాక్ లో ఇదే ఛాంబర్ లో పవన్ కళ్యాణ్ రేపు మాపో అధికారికంగా పరిబాధిలు చేపట్టబోతున్నారు ఇక్కడైనా కూర్చోబోతున్నారు పర్యావరణం అట అటవీ పర్యావరణం తర్వాత గ్రామీణాభివృద్ధికి సంబంధించిన నిర్ణయాలు ఇక్కడే తీసుకోబోతున్నారు అధికారులతో ఇక్కడే సమీక్షించుకోబో సమీక్షించబోతున్నారు ఆయన చెప్పిన విధానం పట్ల గతంలో అనేక హామీలు ఇచ్చిన హామీలకు సంబంధించి ఆచరణ కూడా ఇదే చాంబర్ నుంచి రాబోతోంది దానికి సంబంధించి మీరు విజువల్ చూడవచ్చు ఎస్ అక్కడే పవన్ కళ్యాణ్ కూర్చోబోతున్నారు పవన్ కళ్యాణ్ ఆ అధికారతో సమీక్షించబోతున్నారు ఇదే చాంబర్ నుంచి సోరల్ గా చాలా ప్రియారిటీ అని చెప్పాలి చంద్రబాబు పవన్ కళ్యాణ్కి చాలా ప్రియారిటీ ఇస్తున్నారు చూద్దాం మరి ఏం జరగబోతోంది ఎప్పుడు ఆయన పదవి బాధలు చిపట్టే అవకాశం ఉందో చూడాల్సిన అవసరం అయితే ఉంది